నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. కర్ణాటక రైతులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తనపై కుట్ర చేస్తున్నారని సంజీవ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే కార్యకర్తల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు నారాయణఖేడ్ లో ర్యాలీగా బయలుదేరి వచ్చారు, ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో పాఠకులు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు చెప్తున్న పరిస్థితి, కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆ ర్యాలీని అడ్డుకోవడం జరిగింది. అక్కడ నుంచి వచ్చినటువంటి ఏదైతే విషయం తెలుసుకున్న పోలీసు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓటమి పాలవుతుంది కాబట్టి ఇలాంటి కుట్రలకు తెరలే పరిస్థితి ఉంది కాంగ్రెస్ నాయకులు. మరోవైపు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి భయంతోనే ఇలాంటి చర్యలకు చేపడుతున్నారు. వాళ్ళు కర్ణాటకకు సంబంధించిన రైతుల కాదా కూడా తెలియని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆ హామీలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేయడం ఏంటని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అక్రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు పథకాలు, అదేవిధంగా కర్ణాటకలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలకు సంబంధించి అయితే కర్ణాటకలో అమలు అవ్వడం లేదు కాబట్టి తెలంగాణలో కూడా అమలు కావాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం, ఉన్నగూడ కొడంగల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. అది దీని వెనుక మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ పేడ ఆర్టిస్టులు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఎవరు కూడా ఆ పక్క రాష్ట్ర గలాటా చేయరు. ముఖ్యంగా ఎన్నికలకు కూడా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా వీళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఒక పార్టీపై బురద జల్లే ప్రయత్నం ఎట్లా చేస్తారు. ప్రభుత్వ అండా ఉంది బట్టి అండా ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు తీవ్ర మొత్తానికైతే వచ్చి చెప్పుకుంటున్నటువంటి తిరిగి కర్ణాటకకు వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికైతే పోలీసులు పరిస్థితి అయితే సద్దుమణిగింది. కాంగ్రెస్ పార్టీ చేసే కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతినిత్యం గ్రాఫ్ పెరుగుతోంది, జనాల్లో మంచి ఆదరణ పెరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ లాంటి చెరచాటు రాజకీయాలు చేస్తున్నారు ఆరోపిస్తున్న అయితే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఇద్దరు కూడా కాంగ్రెసే. సో కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా జోక్యం చేసుకుని వాళ్ళ మీద కాంగ్రెస్ రైతులు ఇలా చేయటం వల్ల వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది, అదేవిధంగా రెండు కాంగ్రెసే కాబట్టి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? లేదు, అయితే మీకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నారాయణఖేడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే చెప్తానన్నారు. కేవలం పేడ్ ఆర్టిస్టులు ఖచ్చితంగా వీరు ఎవరు కూడా కర్ణాటకకు సంబంధించిన రైతులు వారందరూ భారత్ కి జయాన్ని నినాదాలు చేస్తూ, అంటే ఒకవైపు బీజేపీకి సమర్థిస్తూ మరోవైపు బీఆర్ఎస్ కు మద్దతుగా వీళ్ళు తెలంగాణలో ముఖ్యంగా నారాయణఖేడ్లో ఉన్నారు తప్ప వీరు ఎవరు కూడా నిజమైన కాదు వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి